First of all, happy birthday, Swami. Thank you so much. Happy birthday. Thank you so much. First birthday after Pelli. After Pelli, after success. So, ఎలా అనిపిస్తుంది స్వామి? I'm very happy, very very happy with the result. అందరికి మంచి పేరు వచ్చింది, సినిమా మంచి హిట్ అయింది అండ్ సో వెరీ హ్యాపీ. హోలీ జట్ హోలీ రంగ్ కట్స్ ఇంకేంది మనకు కూడా కలర్ఫుల్. నాకు అసలు మొత్తం అన్నింటిలో నాకు ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రెండు సినిమాలు తప్పి ఫైనల్ గా నేను బ్రహ్మాజీ గారి ద లెజెండరీ బ్రహ్మాజీ గారి యాక్షన్, ఐ మీన్ డైరెక్షన్. ఇట్స్ మై ప్లెజర్ సార్. నేను యాక్చువల్గా ఏంటంటే సెకండ్ సినిమాకి అడిగాను, ఇందుకు లండన్ వద్దులే నువ్వు అని క్యాన్సిల్ చేశాడు. నేనేం కాదు వచ్చేసి అప్పుడు సైరా చేస్తాను లండన్ అదే అని వద్దన్నాడు. సరే ఇక్కడ హైదరాబాద్ లోకల్ షూటింగ్ అంటే పర్లేదులే అనుకుని పెట్టుకున్నాడు. అసలు మీరు అన్నండి అనండి, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. నిన్న చూశాను చాలా బాగా థియేటర్లో, అది బాగుంది. అందరు ఫోన్లు చేశారు చాలా నీ క్యారెక్టర్ చాలా బాగుంది, మేము ఎంజాయ్ చేసామని. బట్ అది పర్సనల్గా కూర్చొని ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీ ఫీల్ అయినాను. నిజంగా సార్, ఎందుకంటే మీ నాకు ఈ టైప్ ఆఫ్ ఇంత రేంజ్ ఆఫ్ ఫన్ నేను ఎప్పుడు ఇదివరకు చేయలేదు, రాయలేదు కూడా. నాకు అంత చేత కాదు. మీరు చూసి మీరు చేస్తున్నప్పుడు భలే క్లిక్ అవుతుంది చూడంటే ఏదో మామూలుగా మొహటే అందరూ ఎలాగే అంటారు అనుకున్నాను, కానీ ఫైనల్గా ఎడిట్ అయిన తర్వాత మీరు డబ్బింగ్ తర్వాత వెనకాల ఆర్ఆర్ పడిన తర్వాత చూస్తుంటే అసలు మామూలుగా నవ్వు రాలేదు అప్పట్లో. అంటే బాగన్నా ఇలా పక్కన కూర్చున్న వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు అంటారు కదా, వాళ్ళు చైర్ కింద పడిపోయి నవ్వుతా ఉంటే నాకు వచ్చేసి ఎంత బాగా క్లిక్ అయింది అనమాట అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని అలాగా కెమిస్ట్రీ అలా వర్క్అవుట్ అవుతుంది పక్కన యాక్టర్స్ని బట్టి అట్మాస్ఫియర్ని బట్టి. కామెడీ ఎప్పుడూ అంతే కదా, ఎంత సరదాగా అందరూ ఫన్ లవింగ్ పీపుల్, సరదాగా జోవిల్గా ఉన్నాం కాబట్టి అది బాగా వర్కౌట్ అయింది యాక్చువల్గా. అలాగే సెకండ్ హాఫ్లో అందరూ కామెడీయే. ఇప్పుడు నరేష్ గారు ఎర్రకోట వేశారు, అలాగే మా పితామహుడు కామెడీ బ్రహ్మ అంటే ఇప్పుడు నెంబర్ వన్ యాక్చువల్గా వెనిల్ కిషోర్ గారు. అంతే కదా, వెనిల్ ఆయనే కదా ఇప్పుడు కామెడీ కింగ్ అంటే ఆయనే. కామెడీలో పితామహుడు, కామెడీ జోనర్లో ఆయన నెంబర్ వన్. సో మేమందరం బచ్చేయగలం ఆయన అంటారు అలాగే. సో మా తరపున మేము కంట్రిబ్యూట్ చేసాం, నేను మా హీరో అందరం వెనిల్ కిషోర్ ముందు కీర్తి అలా కొంత కంట్రిబ్యూట్ చేసి మిగతా ఆయనకి ఇచ్చేసాను. నాకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ఏంటంటే నిన్న హోలీ, యూజువల్గా మనం హోలీ అనగానే మార్నింగ్ షో మ్యాట్నింగ్ చేసి పెద్ద ఉండవు, కానీ నిన్న హోలీ ఏంటి మార్నింగ్ షోస్ అండ్ మ్యాట్నింగ్స్ చూస్తే కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్, వెరీ వెరీ హ్యాపీ. లేదు, నాకు చూసిన వాళ్ళు అందరూ చాలా బాగుందని రిపోర్ట్ ఇచ్చారు, అందరూ ఎంజాయ్ చేసాం చాలా బాగుంది సినిమా చూడాలంటున్నారు అలా మాట్లాడుతున్నారు అంతా. ఇంకా స్వామి ఏంటి అసలు మీరు సెపరేట్గా చూసారు, షాల్ని సెపరేట్గా చూసారు, ఇద్దరు కలిసి ఎప్పుడు చూస్తారు? ఇద్దరు కలిసి చూస్తాం ఇంకా ఈ వీక్లో చెప్పాను, లాస్ట్ ఫోర్ డేస్ మా కంపెనీలో సినిమా ప్రమోషన్ ఉంది కదా, ఫ్రీ అయ్యాను కాబట్టి ఈ వీక్లో మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీ మళ్ళీ. ఓకే, సో బేసిక్గా మన ఈ హోలీ రోజు నుంచి మన సినిమాతో పాటు వకీల్ సాబ్ ట్రైలర్ కూడా ప్లే అవుతుందని బిగ్ స్క్రీన్లో మీరు చూడండి అయితే. ఇంకా అంతే ట్రెండింగ్ అయితే. సో ఇంకా మన సినిమా గురించి మొన్నటి నుంచి మనం అందరం మాట్లాడుకున్నాం, వెరీ వెరీ హ్యాపీ, స్టిల్ హ్యాపీ. ఈ వీక్ కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా చాలా ఇది ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఏంటి దిస్ వీక్ అండ్ సెకండ్ వీకెండ్ యాజ్ వెల్. అండ్ మీలాగా నేను కూడా 9th April కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. యా, ఆల్ ద బెస్ట్ టు అస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు వకీల్ సార్. యా.